హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే రెక్టాంగిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ రెక్టాంగిల్ అనేది మనకి జియోమెట్రీలో, 2D జియోమెట్రీలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ రెక్టాంగిల్ మనకి ఎగ్జామ్స్ కోసమే కాదు, రియల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మనం వన్స్ ఈ రెక్టాంగిల్ గురించి తెలుసుకున్నట్లయితే రియల్ లైఫ్లో ఎదురయ్యే చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, అవేంటో కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఈ 3D జియోమెట్రిక్ కానీ 2D జియోమెట్రిక్ కానీ ఫార్ములాస్ అన్ని బయహార్ట్ చేసి, ఆ బయహార్ట్ చేసిన ఫార్ములాస్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదాని బదులు ఒకటి రాసి ఇలాగైతే ప్రాబ్లమ్స్ చేయలేకపోతుంటారు. నేనైతే నా వీడియోస్లో ఫార్ములాస్ని అసలు గుర్తు పెట్టుకోకుండా సింపుల్గా ఫార్ములాస్ని ఫిగర్ నుంచి ఎలా డెరైవ్ చేసుకోవాలి, సింపుల్గా ఫిగర్ని చూసి ఎలా ప్రాబ్లం ఫార్ములా రాసుకోవాలనేది నా వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా ఈ రెక్టాంగిల్లో కూడా ఈ రెక్టాంగిల్ ఫిగర్ చూసే రెక్టాంగిల్ పెరిమీటర్, ఏరియా, డయాగ్నల్ ఫార్ములాస్ని ఎలా రాసుకోవాలి, అంటే ఎలా డెరైవ్ చేసుకోవాలి. వన్స్ ఇన్ కేస్ మీరు ఎగ్జామినేషన్లో ఫార్ములా మర్చిపోయినా కానీ మీరు ఫిగర్ చూసి సింపుల్గా అయితే ఫార్ములా అయితే డెరైవ్ చేసి అండ్ దెన్ మీరైతే ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, రెక్టాంగిల్ అనేది ఒక 2D పాలిగన్ అనమాట. పాలిగన్స్ అంటే ఏందో నేను ఆల్రెడీ చెప్పాను. పాలిగన్ ఈజ్ నథింగ్ బట్ మెనీ సైడ్స్, ఏ 2D విచ్ హ్యాస్ మెనీ సైడ్స్ అండ్ ఇట్ ఈజ్ వెరీ షార్ప్ ఎడ్జెస్. ఓకే, అంటే అర్థమైందంటే ఒక 2D ఫిగర్లో ఎక్కువ సైడ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ రెక్టాంగిల్లో 4 సైడ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ సైడ్, ఇది సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్. ఓకే, సో ఇది ఒక పాలిగన్ అనమాట. అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో స్క్వేర్ గురించి డిస్కస్ చేశాను కదా, స్క్వేర్కి రెక్టాంగిల్కి ఉన్నది ఒకే ఒక డిఫరెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ బాటంలో ఉంది కదా దీన్ని లెంత్ అంటాం అనమాట, ఈ సైడ్లో ఉంది కదా దీన్ని విడ్త్ అంటాం, విడ్త్ ఆర్ హైట్ ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, లెంత్, విడ్త్, లెంత్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్, లెంత్ 10 సెంటీమీటర్స్ ఉందనుకుంటే విడ్త్ ఒక 6 సెంటీమీటర్స్ ఉందనుకోండి. అంటే ఇక్కడ లెంత్, విడ్త్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట. వేరేజ్ ఇన్ ది కేస్ ఆఫ్ స్క్వేర్లో వచ్చేసి బోత్ లెంత్, విడ్త్ ఒకటేలాగున్నాయి. ఇది ఒక్కటే డిఫరెన్స్ అనమాట, మిగతా మొత్తం సేమే అనమాట. ఇక్కడ వచ్చేసి లెంత్, విడ్త్ సేమ్గా ఉండవు అనమాట. అంటే రెక్టాంగిల్లో లెంత్ డజ్ నాట్ ఈక్వల్ టు విడ్త్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ సైడ్, థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్స్, దిస్ టూ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ సైడ్ లెంత్ ఎంత ఉందో థర్డ్ సైడ్ లెంత్ కూడా అదే ఉందన్నమాట. బాగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ సైడ్ 10 సెంటీమీటర్స్ అనుకుంటే థర్డ్ సైడ్ ఆల్సో 10 సెంటీమీటర్సే ఉంటుంది ఖచ్చితంగా రెక్టాంగిల్లో. ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెకండ్ సైడ్ లెంత్ ఎంత ఉందో విడ్త్, ఫోర్త్ సైడ్ కూడా విడ్త్ సేమ్ అదే విధంగా ఉంటుంది. అంటే మీరు ఈ సెకండ్ సైడ్ 6 సెంటీమీటర్స్ అనుకుంటే ఫోర్త్ సైడ్ కూడా 6 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ సేమ్గా ఉంటాయన్నమాట. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం రెక్టాంగిల్ గురించి. ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే, రెక్టాంగిల్ డెఫినేషను, రెక్టాంగిల్ ఈజ్ ఎ పాలిగాన్ విత్ 4 సైడ్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు 4 సైడ్స్ ఉన్నాయి. హూజ్ ఆల్ 4 సైడ్స్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ మధ్య యాంగిల్ ఏర్పడింది కదా, ఈ యాంగిల్స్ అన్ని ఖచ్చితంగా 90 డిగ్రీస్ మాత్రమే ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? అంటే ఈ అన్ని యాంగిల్స్ రైట్ యాంగిల్స్, 90 డిగ్రీస్ యాంగిల్స్ని మనం రైట్ యాంగిల్స్ అయితే అంటామన్నమాట. సో ఈ రెక్టాంగిల్లో అన్ని యాంగిల్స్ రైట్ యాంగిల్సే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే, ది ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ బోత్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ రన్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే సపోజ్ నేను చెప్పాను, ఈ సైడ్కి, ఫస్ట్ సైడ్కి ఈ థర్డ్ సైడ్, ఈ 3 వచ్చేసి లెంత్ సేమ్ ఉంటుంది, ప్లస్ ఈ 2 ప్యారలల్ కూడా ఉంటాయన్నమాట. అది ఇక్కడ చెప్పారు. సో ఇప్పటి వరకు మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా ఒక స్క్వైర్ మాదిరి, ఒక బాక్స్ మాదిరే ఉంటుంది. ఇక్కడ లెంత్, విడ్త్ వేరువేరుగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చెప్పుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్గా ఉంటాయి, ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రెక్టాంగిల్ గురించి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రెక్టాంగిల్లో మనం ఏమేమి మెజర్ చేయొచ్చు, ఏమేమి ఫైండ్అవుట్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు దాని గురించి చూద్దాం ఒకసారి. రెక్టాంగిల్లో ఏమేమి మెజర్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇప్పుడు సపోజ్ నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ డ్రా చేస్తున్నాను చూడండి. ఓకే, ఇది ఒక రెక్టాంగిల్ అనుకోండి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా అడుగుతారనమాట.
ఏరియా అంటే ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ యొక్క ఏరియా అనమాట. అంటే ఈ సర్ఫేస్ ఎంత కవర్ అయి ఉంది, ఎంత కవర్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ సర్ఫేస్ యొక్క ఏరియా అని అడుగుతారనమాట. యెల్లో కలర్లో కనబడుతుంది కదా, అదే సర్ఫేస్ ఏరియా. ఈ సర్ఫేస్ ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇక్కడ సింపుల్గా అయితే ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. ఈ రెక్టాంగిల్ మీద నేను కొన్ని ఫ్రూట్స్ డ్రా చేస్తాను. ఎగ్జాంపుల్ 1, 2 యాపిల్స్ అనుకోండి ఇవి. 3, 4 ఓకే. నెక్స్ట్ ఓకే, నేను ఒక రెక్టాంగిల్ టేబుల్ మీద ఇలాగ యాపిల్స్ పెట్టాను అనుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న సర్కిల్స్ యాపిల్స్ అనుకోండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఆ రెక్టాంగిల్ టేబుల్ మీద హౌ మెనీ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయో మీకు తెలియాలంటే మీరు ఇలా కౌంట్ చేయాలి. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా కౌంట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ నెంబర్ ఆఫ్ యాపిల్స్ చాలా ఎక్కువగా సంఖ్యలో ఉన్నాయనుకోండి, సపోజ్ ఒక లారీ నుండి యాపిల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కౌంట్ చేయని కుదరద్దా? కుదరదు. అలాంటి సిచ్యువేషన్లో మనం జియోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ టేబుల్ ఆరు, ఈ యాపిల్స్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది చెప్పండి, రెక్టాంగిల్ విధంగా ఉంది. సో ఇది వచ్చేసి లెంత్ అనమాట, ఇది వచ్చేసి విడ్త్. ఇక్కడ చూసినట్లయితే మనకి విడ్త్లో 2 యాపిల్స్ ఉన్నాయి, అవును కదా. విడ్త్ సైడ్ 2 ఉన్నాయి, లెంత్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. విడ్త్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. లెంత్ సైడ్ 5 ఉన్నాయి. ఇక్కడ మనం లెంత్ టైమ్స్ విడ్త్ అంటే లెంత్ ఇంటూ విడ్త్ చేసినట్లయితే 5 × 2 = 10 అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు కరెక్ట్గా 10 యాపిల్సే ఉంటాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కరెక్ట్గా 10 యాపిల్సే ఉన్నాయి. అంటే ఈ విధంగా సర్ఫేస్ ఏరియా, దీన్నే సర్ఫేస్ ఏరియా అంటాం అనమాట. అంటే ఒక రెక్టాంగిల్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత కవర్ అయి ఉంది, ఎన్ని మీటర్ స్క్వేర్ కవర్ అయి ఉంది, ఎన్ని సెంటీమీటర్ స్క్వేర్ కవర్ అయి ఉంది, ఈ విధంగా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఫార్ములా చూడండి, మనం ఏం బైహార్డ్ చేయలేదు, లెంత్ టైం విడ్త్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించా కదా, ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మీ ఎగ్జామినేషన్లో ఆటోమేటిక్గా మీకు అయితే ఫార్ములా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా వచ్చేసి లెంత్ టైం విడ్త్ సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ మీటర్ స్క్వేర్. ఏరియాని ఇప్పుడు ఒకవేళ మీకు ఆ సైడ్ లెంత్ కానీ సెంటీమీటర్లో ఇస్తే, సపోజ్ ఇక్కడ రాస్తున్నా చూడండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ టైమ్స్ విడ్త్ సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ మీటర్ స్క్వేర్. ఒకవేళ మీకు క్వశ్చన్ కానీ సెంటీమీటర్లో ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ అని రాయండి, మీటర్స్లో ఇస్తే మీటర్ స్క్వేర్ అని రాయండి. ఓకే, ఇదైతే ఏరియా అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి పెరిమీటర్. మీకు ఎవరికైనా పెరిమీటర్ అంటే తెలుసా? పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ తెలుగులో అయితే చుట్టుకొలత అంటామన్నమాట. అంటే ఎగ్జాంపుల్ మీరు ఎలా చెప్పాలి, మీకు ఇల్లు ఉందనుకోండి, ఒక ఇల్లు, ఇంటి చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఆ కాంపౌండ్ వాల్ లెంత్ అంటే చుట్టూరు ఉండే కాంపౌండ్ వాల్ ఎలాగుంటుంది షేపు చూడడానికి, అది కూడా ఒక రెక్టాంగులర్ షేప్లోనే ఉంటుంది, అవును కదా. ఒక ఇంటి చుట్టూరు ఉండే కాంపౌండ్ వాల్ రెక్టాంగులర్ షేప్లోనే ఉంటుంది. ఇప్పుడు మీకు ఫుల్ కాంపౌండ్ వాల్ ఎంత లెంత్ ఉంది అంటే టోటల్ కాంపౌండ్ వాల్ మెజర్ చేసినప్పుడు ఎంత లెంత్ ఉంది, సపోజ్ నేను ఇక్కడ యెల్లో కలర్ కాంపౌండ్ వాల్ గీస్తున్నాను, సపోజు ఇది 10 మీటర్స్ ఉందనుకోండి, ఇది 10 మీటర్స్ ఉందనుకోండి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా, ఇది 5 మీటర్స్ అనుకోండి, ఇది 5 మీటర్స్ అనుకోండి. ఇక్కడ మీరు టోటల్ కాంపౌండ్ వాళ్ళు లెంత్ ఎంత ఉందంటే ఎలా మెజర్ చేస్తారు, 10 + 10 = 20, 5 + 5 = 10, టోటల్ 30 మీటర్స్ ఉందని చెప్తారు. ఇదే విధంగా ఈ కాన్సెప్ట్నే మనం అయితే పెరిమీటర్ అంటాం అన్నమాట. పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే మనకు మొత్తం చుట్టుకొలత కావాలంటే అన్ని భాగాలను, అన్ని సైడ్స్ని మనం ఖచ్చితంగా అయితే యాడ్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ గీస్తున్నాను, ఇక్కడ చూడండి రెక్టాంగిల్ గీస్తున్నాను, ఇది లెంత్ ఓకే, ఇది విడ్త్. సపోజ్ లెంత్ని ఎల్ అనుకోండి షార్ట్ ఫామ్లో, విడ్త్ని డబ్ల్యూ అనుకోండి. ఇక్కడ పైన ఉండేది కూడా లెంతే కదా, ఎల్ఏ కదా, ఇటు సైడ్ ఉండేది కూడా డబ్ల్యూ. ఇప్పుడు చూసినట్లయితే పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి, గుర్తుపెట్టుకోకుండా. ఇక్కడ చూడండి పెరిమీటర్ వచ్చేసి ఫస్ట్ అన్ని సైడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ సైడ్ వచ్చేసి ఎల్ ఓకే, సెకండ్ సైడ్ డబ్ల్యూ ప్లస్ థర్డ్ సైడ్ మళ్ళీ ఎల్ ప్లస్ ఫోర్త్ సైడ్ డబ్ల్యూ. ఇక్కడ చూసినట్లయితే ఎల్ ప్లస్ ఎల్ ఎంత, 2L ప్లస్ డబ్ల్యూ ఎంత, 2W ఓకే. ఇక్కడ 2 కామన్ ఏంటి, 2 ఆఫ్ ఎల్ ప్లస్ డబ్ల్యూ, ఇది వచ్చేసి
పెరిమీటర్కి ఫార్ములా అనమాట. 2 times L + W ఈజ్ ద ఫార్ములా ఫర్ పెరిమీటర్. ఈ విధంగా అయితే మనం పెరిమీటర్ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, అదే డయాగ్నల్ అనమాట. నేను చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను చూడండి. ఓకే, ఈ రెక్టాంగిల్లో ఒక కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్, దీన్ని వర్టిసెస్ అంటాం అనమాట. వీటిని వర్టిసెస్ అంటాం. 4 vertices అయితే ఉంటాయి. లెట్ సపోజ్ దీన్ని ఏ బి సి డి అయితే అనుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఈ ఏ డిఈ ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్టిసెస్ అనమాట. వీటి రెండింటి మధ్య ఉండే దూరాన్నే మనం డయాగ్నల్ అంటాం అనమాట. అర్థమవుతుందా? దీన్నే డయాగ్నల్ అంటాం అనమాట. డయాగ్నల్ ఈజ్ నథింగ్ బట్ లార్జెస్ట్ లెంత్ ఆఫ్ ఏ సైడ్. మీరు సింపుల్గా చెప్పాలంటే డయాగ్నలే అన్ని సైడ్స్ కటికి ఎక్కువ ఉంటుంది అనమాట రెక్టాంగిల్. అర్థమవుతుందా? ఇక్కడైతే మనకు రెక్టాంగిల్ లెంత్ ఉంది, ఇటు సైడ్ విడ్త్ ఉంది. ఈ లెంత్ విడ్త్ రెండింటికంటే ఎక్కువ డయాగ్నల్ లెంత్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ డయాగ్నల్ లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు, అటువంటిప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రెడ్ కలర్ మార్క్ వరకు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఈ రెడ్ కలర్ మార్క్ వరకు ఇక్కడ ఇటు సైడ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది అనమాట. మనం ఈ రెడ్ కలర్ వరకు మార్క్ చేస్తే ఇటు సైడ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. సపోజ్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఈ డయాగ్నల్ ఏమవుద్ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి? హైపోటనస్ అవుద్ది అనమాట. హైపోటనస్, ఓకే. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఈ డయాగ్నల్ హైపోటనస్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే, పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే అకార్డింగ్ టు పైథాగరస్ థియరం మనకు తెలుసు కదా హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1² + సైడ్ 2² ఇక్కడ హైపోటనస్ స్క్వేర్ వచ్చేసి డయాగ్నల్ స్క్వేర్, దాన్నే నేను డి స్క్వేర్ అనుకుంటాను. సైడ్ 1² ఫస్ట్ సైడ్ వచ్చేసి ఎంత? L² సో L² ప్లస్ సైడ్ 2² సెకండ్ సైడు W² ఇక్కడ మనకు డి కావాలి, డి స్క్వేర్ కాదు. సో ఈ స్క్వేర్ రూట్ని ఇటు పంపిస్తే రూట్ అవుద్ది. సో డి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ L² ప్లస్ W² ఇది వచ్చేసి మనకి డయాగ్నల్ ఫార్ములా అనమాట. అండర్ రూట్ L² ప్లస్ W² ఈ విధంగా అయితే మనం డయాగ్రామ్ చూసే ఫార్ములాస్ అయితే డెరైవ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా ఇప్పటి వరకు. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దామా? ఓకే, ఒక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి, ప్రాబ్లం రీడ్ చేయండి. రెక్టాంగిల్ హ్యాజ్ ఎ పెరిమీటర్ ఆఫ్ 320 meters అండ్ ఇట్స్ లెంత్ ఎల్ ఈస్ 3 times ఇట్స్ వెయిట్ W. Find the dimensions W and L and the area of a rectangle. ఎక్కడైతే మనకు ఒక రెక్టాంగిల్ ఉందంట, ఆ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ వచ్చేసి ఎంత? 320 అన్నారు. ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. పెరిమీటర్ వచ్చేసి 320 meters. ఓకే, మనకు పెరిమీటర్ ఫార్ములా తెలుసు కదా, 2 times L + W = 320 meters. ఓకే, ఇంతవరకు పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇట్స్ లెంత్ ఈస్ 3 times ఇట్స్ విడ్త్ అన్నారు. అంటే ఇట్స్ లెంత్ L = 3 times విడ్త్ అంట, 3 times W. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ 2 times L + W వచ్చేసి 320 అని ఇచ్చున్నారు. సింపుల్గా నేను ఈ రిలేషన్ అయితే పైన ఈక్వేషన్ నెంబర్ 1లో అప్లై చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పైన ఈక్వేషన్ తీసుకుంటున్నాను, 2 times L + W = 320. ఓకే, ఇక్కడ 2 ఇది క్యాన్సిల్ పోతే 2 1 times 2 6 times 160 అవుద్ది. సో L + W వచ్చేసి 160 అవుద్ది అనమాట. ఇక్కడ నేను L+లో 3W రాయొచ్చు, ఎందుకంటే L = 3 times ఆఫ్ విడ్త్ కాబట్టి ఈ L+లో నేను 3W రాస్తున్నాను. సో 3W + W = 160. ఓకే, ఇప్పుడు చూడండి, 3W + W = 4W = 160 W = 160 by 4 4 times 4 that is 40. ఓకే, అంటే విడ్త్ వచ్చేసి ఎంత వచ్చింది? 40 meters అనమాట. విడ్త్ వచ్చేసి 40 meters. నెక్స్ట్ లెంత్ కనుక్కోవాలి కదా, మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. లెంత్ ఆల్రెడీ చెప్పారు, లెంత్ ఈస్ 3 times ఆఫ్ విడ్త్. అంటే లెంత్ ఈస్ 3 times of 40 that is 120 meters. ఓకే, ఈ విధంగా అయితే మనం లెంత్, విడ్త్, ఇంకా
మనకి ఏమిచ్చినా పెరిమీటర్, డయాగ్నల్, ఈ విధంగా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేనైతే క్లియర్ చేస్తాను. నా డిస్క్రిప్షన్లో నా మెయిల్, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను. మీరు ఇంకేమైనా అడగాలంటే డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.